అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలు పెట్టింది విధ్వంసంతో అనేది అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వేదిక కూల్చివేత. ప్రజావేదిక కూల్చివేత కూడా ఆ రోజు చేసినటువంటి విధానం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేశాడు, ఆయన ఈ పక్కనే నివాసం ఉంటా ఉన్నాడు, ఇక్కడ ఈ నిర్మాణం ఉండకూడదని కూల్చివేత కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వం దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కానీ ఆస్తులు కానీ తీసేయాలనుకున్నప్పుడు కూడా ఒక టెండర్ విధానంలో దాన్ని పిలిచి ఆ డిస్మాంటిల్ విధానం అవలంబిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అక్కడ కట్టినటువంటి నిర్మాణాన్ని కూల్చివేసి దాన్ని ఆ విధంగా వదిలేశాడు. దాన్ని ప్రజలు చూస్తారంటే వీళ్ళు భయపడిపోతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధ్వంస పరిపాలన ఏ రోజైతే 3 సంవత్సరాల క్రితం మొదలైందో ఆ విధ్వంసాన్ని చూపించడంలో తప్పే ఉంది. రోజు చూసే అంశమే, ఇలా కొత్తగా ఏమి లేదు. ఈ రోజు ఎందుకు ఆపుతా ఉన్నారు? కొన్ని ఆ ప్రాంతాన్ని ఆజ్ఞలు పెట్టండి, నిషేధించండి, పూర్తిగా రానివ్వకుండా. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకి, మీరు చేసినటువంటి విధ్వంసాలకి నిదర్శనం ఈ ప్రజావేదిక నిర్మాణం కూల్చివేత. కాబట్టి మీరు ఈ రోజున ఈ విధంగా నిర్బంధం పెడతా ఉన్నారు మా మీద, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొదటి రోజు నుంచి కూడా ఫ్రమ్ ది డే 1 మీరు స్టార్ట్ చేసినటువంటి ఇవాళ జూన్ 24వ తేదీ ఇవాళ అంటే మీరు అధికారంలోకి వచ్చిన 4 రోజులకే 3 ఏళ్ల క్రితం ఈ విధ్వంసాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత చేసినటువంటి అంశాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా ధ్వంసం చేసుకొస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించినటువంటి నాయకుల్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారో, ఏ విధంగా మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. దానికి పరాకాష్ఠగా ఈరోజు మేము ఇది మీకు చూపించాలనుకున్నాం. ఈ రోజున ప్రజలు మీరు ఎంత ఏ విధంగా మమ్మల్ని ఆపినా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక పక్క ఎందుకు ఆపుతా ఉన్నారు, ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారంటే మీరు చేసినటువంటి విధ్వంసం, మీరు ధ్వంసం చేసినటువంటి ప్రజావేదికని మేము చూస్తానికి వెళ్తా ఉంటే మీరు ఆపుతా ఉన్నారనేది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసాలతో మొదలైనటువంటి ఈ పరిపాలనని ఈ 3 సంవత్సరాలు రాష్ట్రం అంతా కూడా ఇదే పరిపాలన సాగిస్తూ ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నిన్నటి మొన్న అయ్యనపాత్రుడి గారు ఇల్లు ఏ విధంగా కూల్చారో చూశారు. కాంపౌండ్ వాళ్ళు ధ్వంసం చేయటం, కోర్టు మొట్టిగా చేసినా కూడా మరి సిగ్గులేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అనేక కార్యక్రమాలు చేశారు. విశాఖపట్నంలో అంతకుముందు గీతం యూనివర్సిటీ ఇదే విధంగా కూల్చారు, సబ్బం హరి ఇంటిని కాంపౌండ్ వాళ్ళు ఇదే విధంగా కూల్చారు. అనేక రకంగా మరి ఎంతోమంది నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూసాం, అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధం చేసినటువంటి విధానం చూసాం. ఈ అందులో భాగమే ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా నిర్బంధించడం కూడా. ఇక్కడ ఏమి లేవు, ఇక్కడేమి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు లేరు, ఇక్కడ సంఘ విద్రోహ కార్యక్రమాలు ఏమి లేవు, అక్కడ అవతల లేదు, అవతల పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టుకుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏమి లేదు.